హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం మొలతాడుకు మగవారికి సంబంధం ఏంటో తెలుసుకుందాం. మొలతాడు కట్టనివాడు మగవాడే కాదని పెద్దలు అంటుంటారు. అయితే మొలతాడుకు మగవారికి మధ్య ఉండే సంబంధాలేంటి తెలుసుకుందాం. మనకు చాలా ఆసక్తికర విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు. దీనిని కట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఎవరికీ అర్థం కాదు. ఇలాంటి సందేహాలు అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తాయి. అయితే ఏవి ఎలా ఉన్నా చిన్నపిల్లల విషయంలో నిక్కరు జారిపోతుందనే కారణంతో కడుతుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేసే సందర్భంలో వారికి వెండి మొలతాడును అట్టహాసంగా కడుతుంటారు. అయితే ఆ తర్వాత నడుముకు నల్లని తాడును కడతారు. చిన్ని కృష్ణుడికి బంగారు మొలతాడు ఉండేదని అంతా చెప్తుంటారు. దీనిని పరిశీలిస్తే మనకు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడును కట్టుకునే సాంప్రదాయం ఉందని అర్థమవుతుంది. అయితే నల్లని తాడును నడుము చుట్టూ కట్టడం వల్ల దుష్టశక్తుల ప్రభావం ఉండదని పెద్దలు చెప్తుంటారు. వేదాల్లో మనకు కొన్ని జీవన సూత్రాలు ఉన్నాయి. స్నానం చేసే సమయంలో పూర్తి నగ్మంగా ఉండకూడదని, శరీరంపై కనీసం చిన్న గుడ్డైనా ధరించాలని చెప్తుంటారు. ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్నప్పుడు సిగ్గుబిల్లను కడుతుంటారు. వారికి వివాహం జరిగిన తర్వాత మంగళసూత్రం ధరిస్తారు. అయితే అదే తరహాలో మగవారికి కూడా మొలతాడును చాలా ముఖ్యం అనే భావన ఉంది. చనిపోయినప్పుడు మృతదేహం నుంచి మొలతాడును తీసేస్తారు. దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.